హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నా పేరు తిరుపతి నాయక్. నా నెంబర్ 9603334682. ఫ్రెండ్స్, మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ దరూర్లో అయితే ఉంటాం ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్లాస్ జెటా వేరియంట్ 1.3 లీటర్ 1248 cc డీజిల్ వెహికల్ సెకండ్ ఓనరు. వెహికల్ అనేది ఒక్కసారి చూడండి. వెహికల్ మోడల్ వచ్చేసి 2016 జూన్, 2031 ఆగస్టు వరకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది జూలై 2025 వరకు. వెహికల్ అనేది పాయింట్ టు పాయింట్ చెప్తాను, చెప్పుకుంటూ ఆ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి వీడియో అనేది క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంటు డీజిల్ సెకండ్ ఓనరు. చాలా తక్కువ తిరిగింది, కేవలం 72,000 మాత్రమే తిరిగింది. ఒక్కసారి మొత్తం వీడియో అనేది చూడండి పూర్తిగా, మీకు వెహికల్ అనేది ఏ కండిషన్లో ఉందో మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ గ్లాసు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. బార్నెట్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంజన్ పొజిషన్ అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఆప్రాన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఒరిజినల్ ఆప్రాన్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చింది. ట్వెల్వ్ 48 cc ఇంజన్ ఇది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాన్ కానీ శశి కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. రేడియేటర్ పట్టి అప్పర్ లోవర్ క్రాస్ మెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క టైమింగ్ చైన్ అనేది ఇప్పటివరకు రీప్లేస్ చేయలేదు. ఒకసారి చూసుకోవచ్చు వీడియోలో, ఎక్కడైనా చేసినట్టుంటే పేస్ట్ అనేది మనకు రీప్లేస్మెంట్ అనేది కనిపిస్తుంది. ఒరిజినల్ ఉంది, ఇప్పటివరకు అయితే ఎటువంటి ఓపెన్ కాలేదు. వెహికల్లో ఇంజెక్టర్ సైడ్ కానీ ఇజర్వాల్ సైడ్ కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదు. టర్బో కూడా మంచి వర్కింగ్లో ఉంది. షోరూమ్ బ్యానెట్ పైన ఉంది ఇప్పటివరకు, బ్యానెట్ కూడా ఎటువంటి రీప్లేస్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క ఫోటో అనేది తీస్తలేను నేను, ఫోటో అయితే మా దగ్గర అందుబాటులో ఉండవు. మీకు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. వెహికల్లో కంపెనీ ఎలైవిల్స్ వస్తాయి. టైర్ వచ్చేసి 90% గ్రిప్స్ అయితే ఉన్నాయి. సస్పెన్సర్లు వచ్చేసి మంచి టైట్ ఉన్నాయి, ఎటువంటి నార్మల్ కండిషన్ కానీ అబ్నార్మల్ పొజిషన్లు అయితే లేవు. బీజీ కోడ్తోనైతే వెహికల్ ఒక గ్లాసులు అనేవి ఉంటాయి. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఇది 95% ఉంటుంది. వెహికల్లో కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటాయి. 4 మంచి వర్కింగ్లో ఉన్నాయి. పిల్లర్ చెక్ చేసుకున్నట్టయితే కంపెనీ పంచింగ్స్తోనైతే ఉన్నాయి ఫ్రెండ్స్. కంపెనీ లేబుల్స్ అనేది ఎక్కడ వర్క్ అయితే కాలేదు. మాన్యువల్ గేర్ బాక్స్తోనే అయితే ఉంటుంది. వెహికల్లో పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి. 72,897 కిలోమీటర్ తిరిగింది. ప్రజెంట్ అయితే మనం తీసుకొచ్చేటప్పుడు 1446 కిలోమీటర్ అయితే ప్రజెంట్ డ్రైవ్ చేసినాం. వెహికల్లో కంపెనీ సిస్టమ్ అయితే ఉంటుంది విత్ రివర్స్ కెమెరా. మనకు నావిగేషన్ చిప్స్ అనేది కూడా అవైలబుల్లో ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మాన్యువల్ గేర్ బాక్స్, కో ప్యాసింజర్ సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు 100% అయితే ఉన్నాయి. డ్రైవర్ సీట్ ఒకటే లైట్గా డ్యామేజ్ ఉంది.
రూఫ్ పైన కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సీట్ కూడా, సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ టైర్ సీట్లు చూసినట్టయితే రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఈ వెహికల్లో డిఫోగర్ గ్లాస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వైఫర్ ఉంటుంది. వైఫర్ అనేది ఏదో మిస్ అయినట్టుంది. వెహికల్లో బ్యాక్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. వెహికల్ పైన రివర్స్ కెమెరా అనేది, బ్యాక్ సెన్సార్స్ అనేవి కూడా ఉంటాయి. డీజిల్ వెహికల్, 18+ మైలేజ్ ఉంటుంది. డిక్కి స్పేస్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది. స్టెప్ని టైర్ వచ్చేసి 90% ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ వెహికల్ ఒక టూల్ కిట్స్ అయితే అవైలబుల్ లేవు, చెక్ చేసుకోవచ్చు. డిక్కి డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్యూయల్ చూసినట్టయితే డీజిల్, నాలుగు ఎలెవెల్స్ ఉంటాయి. అన్ని కంపెనీ ఉన్నాయి, ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. గ్లాసులు చెక్ చేసుకోవచ్చు, ఏ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ లేదు. పిల్లర్లు చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని కంపెనీ పంచింగ్స్తో అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే అస్సాం మంచి కండిషన్, మంచి ఇంటీరియర్ అయితే ఉంది. డోర్ సౌండింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. డోర్లు డెంట్ అయితే సౌండ్ వేరే వస్తుంది. పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ పిల్లర్సే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ టైర్ ఇది డిడిఐఎస్. ఫ్రెండ్స్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు. బాడీ అంతా ఒరిజినల్ ఉంది. పెయింట్ వచ్చేసి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన, ఫెండర్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది, అది వర్క్ అయింది. లైట్గా టచ్అప్స్ అయితే అయినాయి. కంపెనీ లెవెల్స్ ఉన్నాయి, ఎటువంటి స్క్రాచెస్ లేవు. బాడీ పైన అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది ఫ్రెండ్స్. అన్ని గుడియర్ టైర్స్ అయితే మనకు వెహికల్లో అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అయితే అవైలబుల్లో ఉంది. సెన్సార్ సిస్టమ్, పుష్ స్టార్ట్ వెహికల్ కదా, స్మార్ట్ కీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ వెహికల్ వీడియోలో చూపించినట్టు ఆల్మోస్ట్ అంతా ఒరిజినలే ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒక గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది. రైట్ సైడ్ ఒక ఫెండర్ పైన చిన్న టచ్ ఆఫ్ వర్క్ అయితే అయింది. ఆప్రాన్ పిల్లర్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. పిల్లర్ ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉన్నాయి, ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియంట్, 1.3 లీటర్, 1248 సిసి డీజిల్ ఇంజను, సెకండ్ ఓనరు, 92,000 మాత్రమే తిరిగింది ఇప్పటివరకు. టైమింగ్ చైన్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. సారీ 72,000 మాత్రమే తిరిగింది ఇప్పటివరకు. టైమింగ్ చైన్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు. ఇంజన్ అంటే ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ అన్ని టైర్లు వచ్చేసి 90% గ్రిప్స్ అయితే ఉన్నాయి. కంపెనీ ఎలెవెల్స్ ఉంటుంది. వెహికల్లో సీట్ కవర్లు వచ్చేసి 100 కి 80% సీట్ కవర్లు ఉన్నాయి. వెహికల్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సర్,
నావిగేషన్ చిప్స్ అనేది కూడా అందుబాటులో ఉంది. స్టీరింగ్ కంట్రోలర్, రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి మంచి లగ్జరియస్ ఫీచర్స్ ఉన్నాయి, మంచి మైలేజ్ అయితే వస్తుంది. 18 నుంచి 20 లోపు అయితే మైలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది. నార్త్ ఇండియా వెహికల్ ఫ్రెండ్స్, సౌత్ ఇండియా ఏపీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏ స్టేట్కైనా ఎన్ఓసీ ఇన్వాయిస్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే 470,000 విత్ ఎన్ఓసీతోనే అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి. ఏ స్టేట్ కంటే ఆ స్టేట్కి ఇస్తాము. ఢిల్లీ రిజిస్ట్రేషను తెలంగాణ జగిత్యాల అవైలబుల్లో ఉంది. 2 డేస్ బ్యాక్ మా మిత్రుడిని ఢిల్లీ పంపించి వెహికల్ అని తెప్పియడం జరిగింది. మనకు వీలు కాలేదు ఫ్రెండ్స్. మనకు షాప్ ఉంది, షాప్లో వర్కర్లు లేరు. ఎందుకంటే ఈ మధ్య అందరికీ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి నా పొజిషన్లో మా మిత్రుడిని పంపించి వెహికల్ అనేది తెప్పించుకోవడం జరిగింది. నిన్న ఈవినింగే నైట్ వచ్చింది. ఇవాళ వాషింగ్ చేసి మీకు వీడియో రూపకంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 2016 మోడల్, జూలై ఆగస్టు 2031 వరకు వెహికల్ ఒక ఆర్సీ వ్యాలిడిటీలో ఉంటుంది. 27వ తారీఖు జూలై 2025 వరకు వెహికల్ ఒక ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్లో ఉంది. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. డీజిల్ వెహికల్, మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, బూట్ స్పేస్ ఉంటాయి, స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోలు, ఏసీ ఫంక్షన్, మ్యూజిక్ ప్లేయర్, పవర్ స్టీరింగ్, పవర్ ఇంటర్స్ అన్ని వర్కింగ్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. 470,000 చెప్తున్నాం, బార్గెనింగ్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.